నమస్కారం. టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార్షిక ఫలితాలు వివరించేటువంటి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ 2022 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సనభ్యశ్చ రాహవే కేతవే నమః. తదుపరి రాశి తులరాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం కొన్ని అనుకూలతలు ఉన్నాయని చెప్పవచ్చు. మీ ద్వారా కొత్తదైనటువంటి వ్యవస్థలు ప్రారంభించబడతాయి. అంతేకాకుండా వ్యాపార రంగంలో ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చేసేసి ఒక రకమైనటువంటి వ్యాపారాన్ని లేదంటే ఒక రకమైనటువంటి వస్తు విషయకంగా కేంద్రీకరించబడి అది వేరొక వైపు దారితీసేటువంటి అవకాశం ఉంది ఈ సంబంధించినటువంటి వ్యాపారాలు. అదేవిధంగా తులారాశికి ఈ సంవత్సరం గుర్తింపు ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కనుక మీరు గమనించుకున్నట్టయితే తులారాశి వారిలో సహజంగా ఏంటంటే స్వాతి నక్షత్రం కళారంగాన్ని సూచిస్తుంది. సినిమా రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఈ కళారంగానికి సంబంధించినటువంటి గుర్తింపు సహజంగా ఏంటంటే సినిమాలు విజయవంతంగా ప్రదర్శించబడటమో లేదంటే సినిమాల్లో వచ్చేసి ఎక్కువ సంఖ్యగా నిర్మించబడటమో జరిగినట్లయితే ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపాధి లభిస్తుంది. కానీ కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగాను సినిమా రంగం చాలా వరకు ఒడిదుడుకులను ఎదుర్కొందనే చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరం ఆ రంగం తిరిగి పుంజుకొని చాలా విశేషమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతుంది. అయితే శుక్రుడు స్వతహాగా ఏంటంటే 6 సంఖ్యకి శుక్రుడు అధిపతి. వృషభ లగ్నం వచ్చే శుక్రుడిది వృషభ రాశి, అదేవిధంగా తులారాశి కూడా శుక్రుడికి సంబంధించిన రాశి. తులారాశి వారు సామాజికంగా వచ్చేసి కొంచెం బాధ్యతతోనూ లేకుండా వచ్చేసి వాళ్ళు చేసే పనుల వల్ల సామాజిక లబ్ధి కూడా ఉండటానికి అవకాశం ఉంది. న్యాయపరమైన దృక్పథాన్ని కూడా కొంత అవలంబించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. వీటన్నిటి విషయాల్లో తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి సమతుల్యత దృష్టి కానివ్వండి, లేదంటే వచ్చే సామాజికంగా వచ్చేసి వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వల్ల కానివ్వండి, వారితో పాటుగా వారున్న రంగానికి కూడా కొంత వన్నె చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వచ్చేసి సౌందర్య ఆరాధకులు, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. 2022 సంవత్సరానికి ప్రపంచ సుందరిగా భారతదేశానికి సంబంధించినటువంటి యువత ఎన్నికైంది. ఇది కూడా శుక్రుడి యొక్క ప్రభావం కింద చెప్పచ్చు. శుక్రుడు ఈ సంవత్సరం అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశానికి సంబంధించిన యువతిని మిస్ యూనివర్స్గా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏంటంటే భారతదేశానికి కలిసి వచ్చే అంశం కింద చెప్పవచ్చు. దాంతోపాటు కాకతాళీయం జరిగినప్పటికీ కూడా ఇది ఒక ఈ సంవత్సరంతో ఫలితాలను పుంజుకోవడానికి ఒక సౌందర్యపరమైనటువంటి ఆరాధనకు కానివ్వండి. తులారాశికి వచ్చేసరికి ఇవన్నీ వర్తిస్తాయి. కళ, సౌందర్యం, తర్వాత వచ్చేసి ప్రకృతి రమణీయత, ఇవన్నీ తులారాశికి సంబంధించిన అంశాల కిందకు వస్తాయి. అదేవిధంగా వచ్చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలు బహుళ సంఖ్యలో ఉపయోగించుకునేటువంటి నిర్మాణాలు కానివ్వండి, బహుళ సంఖ్యలో ఉపయోగించుకునేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరాలు తీరే విధమైనటువంటి కట్టడాలు కానివ్వండి జరగడానికి అవకాశం ఉంది. అంటే రోడ్ల నిర్మాణం కానివ్వండి, బ్రిడ్జులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తవి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిర్మాణం జరగడానికి అవకాశం ఈ సంవత్సరం కలిగిస్తుంది. అలాంటి రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, లేదంటే శ్రామికులు కానివ్వండి, వాళ్ళు కూడా తగినటువంటి అవకాశాలను, ఉపాధిని పొందుతారు. తద్వారా వారికి కూడా లబ్ధి ఉండేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత ఈ రాశి వారికి కేతువు ఈ రాశిలో ప్రవేశిస్తున్నాడు. తద్వారా వచ్చేసి కొంత ఆలస్యం జరుగుతుందేమో కానివ్వండి, ఖచ్చితంగా వచ్చేసి మంచి యోగం అయితే తథ్యం. వీరికి గత కొంతకాలంగా కొన్ని నష్టాలు కానివ్వండి, కొన్ని సమస్యలు కానివ్వండి, లేకుంటే ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతాభావంతో కూడుకున్నటువంటి పరిస్థితులను వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీరికి కూడా ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కలిగే విధంగా నాకు ఒక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవడానికి అనుకూలమైనటువంటి వ్యవస్థలు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి ఈ సంవత్సరం వీళ్ళు కలిగేటువంటి ఫలితాంశం కింద చెప్పవచ్చు. ఇలా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కొన్ని యోగపరమైనటువంటి ఫలితాంశాలు ఈ సంవత్సరం వీరిని సగర్వంగానూ ఒక ఉన్నత స్థితికి చేరుస్తున్నాయని చెప్పవచ్చు. తులారాశికి సంబంధించిన వ్యక్తులు కొంత అనుకూలమైనటువంటి యోగాలు పొందుతూ ఉన్నారు. అనుకూలమైనటువంటి యోగాల వల్ల వాళ్ళు సామాజికంగా మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబ జీవితం కూడా కొంతవరకు పర్వాలేదు అనిపించవచ్చు. కానీ కుటుంబ జీవితంలో సౌఖ్యానికంటే కూడా ఒక రకమైనటువంటి భావనాపూర్వకమైనటువంటి అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. శారీరక సౌఖ్యానికి కొన్ని ఇబ్బందులు, అంటే భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటానికి కానివ్వండి, లేదంటే భార్యాభర్తల మధ్య కొంత దూరం ఏర్పడటానికి కానీ పరిస్థితులు దోహదకారయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒక వైరాగ్య భావనతో కూడుకున్నటువంటి, ఒక వైరాగ్యంతో కూడుకున్నటువంటి జీవితాన్ని కూడా ఈ సంవత్సరానికి ప్రారంభం కలగవచ్చు. భక్తి జ్ఞానాలు
లేదంటే వచ్చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేసి వీరికి దైవ సంబంధమైనటువంటి ప్రార్థనలు కానివ్వండి, దైవ ప్రేరణ కానివ్వండి, లేదంటే పుణ్యక్షేత్ర సందర్శనం కానివ్వండి, వీటికి కూడా అవకాశం కలుగుతున్నది. గురుడు షష్టమంలో ఉన్నందువల్ల కార్యసిద్ధిని విజయాన్ని ప్రసాదిస్తాడు. సహజంగా ఏంటంటే గురుడు ఇక్కడ షష్టస్థానంలో ప్రవేశించిన తర్వాత వీరి జాతకంలో వచ్చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో కూడుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళకు వృత్తిరీత్యా కానివ్వండి, లేదంటే వచ్చేసి వృత్తిరీత్యా వీళ్ళు పొందినటువంటి గౌరవానికి తగిన అవకాశాలు కానివ్వండి కలుగుతాయి. కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ఆలస్యం కానివ్వండి, ఆర్థిక పరంగా వీళ్ళు ఊహించిన స్థాయిలో వీరికి రాణింపు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, లేకుంటే ఆర్థిక ప్రతిఫలాన్ని కానీ లభించడానికి ఆస్కారం తక్కువగా కనపడుతున్నది. గురుడు షష్టమంలో ఉండడం, అదేవిధంగా కేతువు రాశిలో ఉండడం, శని అర్ధాష్టమంలో ఉండడం, అర్ధాష్టమ శని వల్ల కూడా అనవసర ప్రయాణము, అకాల భోజనం అంటాం. అంటే ఏదో పని గురించి ప్రయాణించి వెళ్ళటం, అక్కడ ఆ వ్యక్తి లేకపోవటం, మళ్ళీ వెళ్ళటం, ఆ వ్యక్తి కాదంటాం, వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నంలో మూడోసారో నాలుగోసారికో పని పూర్తవటం, పని పూర్తయిన తర్వాత కూడా వీళ్ళకి కావాల్సిన సమయంలో తగిన సమయంలో పని పూర్తవలేదనే బాధ, ఇంత చిన్న పని కోసం మనం ఇన్నిసార్లు వచ్చేసేసి తిరగాల అనేటువంటి ఒక రకమైనటువంటిది, తద్వారా అధికంగా వ్యయం అవటం, ఆ వ్యయం ఎలా వస్తుందా, తిరిగి ఎలా పొందాలి ఖర్చును అనేటువంటి ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నాలన్నీ కూడా వచ్చేసి చివరిగా ఫలించకపోవటం, తద్వారా వ్యక్తికి ఏం కష్టపడినా ఏం ప్రయోజనం లేదనేటువంటి ఒక వైరాగ్య స్థితి పొందటం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం పదే పదే పునరావృతం అవుతూ ఉంటాయి. దాని విషయంలో ఏంటంటే తులారాశి వారు జాగ్రత్తగా కూడుకొని వ్యవహరిస్తే కొంత ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. దేని విషయంలోనూ అత్యాశకు పోకుండా ఉంటే మీకంటే వియోగవంతులు, మీకంటే విశేషంగా అయినటువంటి స్థితిని, అభివృద్ధిని, కార్యసాధన పొందేటువంటి వ్యక్తులు లేరని చెప్పవచ్చు. రాజకీయంగా కూడా మీది సహాయక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. మీ పాత్రకు స్వతంత్రమైనటువంటి యోగాలు ఏమీ లేవు. ఒక రకమైనటువంటి ఉన్నత స్థితిలో ఉండేటువంటి వ్యక్తికి మీరు సహాయకారిగాను, లేకుంటే వచ్చేసి ఆ వ్యక్తి వెనకాల ఉండటమో జరగటవచ్చు. ఆర్థికంగా బాగుంటుందని చెప్పవచ్చు. కానీ కోట్ల కోట్ల లాభాలుగా కాకుండా కూడా కొంతవరకు లాభం పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మీకు ఈ సంవత్సరం అదృష్టపరమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాల కోసం వజ్రధారణ ఆవశ్యకమని గుర్తించండి. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి యోగవంతమైనటువంటి సంఖ్య 9గా చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి మీరు ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి వాతావరణాల కోసం, విశేషమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు పొందడం కోసం, ముఖ్యంగా వచ్చేసి కేతుగ్రహ పీడను తొలగించుకోవటం కోసం కాణిపాక క్షేత్రాన్ని సందర్శించండి. దానితో పాటుగా వచ్చేసి గణపతి సంబంధమైనటువంటి ఆరాధనలు అధికంగా చేయండి. గణపతిని దూర్వార గణపతిని కానివ్వండి, మోదకంతో గణపతినికి పూజా హోమం లాంటివి జరిపించుకోవడం ఆవశ్యకమని గుర్తించండి. తద్వారా వచ్చేసి కేతుగ్రహ పీడ లేకుండా వచ్చేసి కేతు సంబంధమైనటువంటి దానివల్ల కలిగేటువంటి ఆలస్యము, అనారోగ్యము దూరం కాబడతాయి.